మీరు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు 4000 ఓట్లు తేడాతో ఓడారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు 40000 ఓట్లకు పైగా తేడాతో ఓడారు. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా ఇంత ప్రజల్లో ఉంటూ ఆ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించట్లేదు? అంటే సింపతి కోసమే మళ్ళీ అదే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారా? మీ దగ్గర డబ్బు లేదని, మీరు ఇప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేరని, వంశీకృష్ణ 2 సార్లు ఓడిపోయి ఆర్థికంగా చాలా చిక్కుల్లో ఉన్నాడని చెప్పి అదొక ప్రచారం ఉంది. నిజంగా మీరు ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నారా? విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ని ఎందుకు గెలిపించాలి?